ఒక లైక్ తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. హై హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి క్యారికేచర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి ఫోటో ల్యాబ్ అప్లికేషన్, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అండ్ PSCC అప్లికేషన్. సో 3 అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దానితో మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ క్యారికేచర్ ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకు ఫేస్ అనేది కార్టూన్ ఎఫెక్ట్ లాగా కనిపించాలి. సో అది వచ్చేసి మనము టూన్ మీ అప్లికేషన్లో అయితే చేసుకుంటున్నాము. సో టూన్ మీ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీరు టూన్ మీ అప్లికేషన్లో కానీ ఫోటో ల్యాబ్ అప్లికేషన్లో కానీ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ టూన్ మీ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, యాప్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసి మీరు ఏం కంగారు పడొద్దు. ఈజీగా మనకు ఆ కార్టూన్ ఎఫెక్ట్ రావాలంటే ట్రెండింగ్కి వెళ్ళండి. సో ట్రెండింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా వేరియస్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఈ అమ్మాయిది అయితే చూపిస్తుంది. సో ఈమె పేరేంది, రియా M. అని ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ అలౌ టు ఫోటో యాక్సిస్ అని చూపిస్తుంది. సో అది అలౌ చేసేసేయండి. అండ్ ఇక్కడ లేయర్ లాగా ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసేసి ఇక్కడ మీరు మీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పెళ్ళికొడుకు ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్రాప్ ఉంది కదా, ఈ క్రాప్ సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ చేసేసి మొత్తం ఈ ఫేస్ మొత్తం దీంట్లో ఫిట్ అయ్యేటట్టు పెట్టేసేయండి. ఓన్లీ ఫేస్ మనకు క్లియర్గా కనిపిస్తే సరిపోతుంది. ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, సో యారో సింబల్ క్లిక్ చేసేస్తే గెట్టింగ్ రెడీ అని పడుతుంది, ప్రాసెసింగ్ అని పడుతుంది. సో జస్ట్ 2-3 సెకండ్స్లో మనకు ఆ ఫోటో అయితే మనకు ఏమంటారు ఆల్మోస్ట్ డన్ అని చూపించేసి ఇక్కడ మనకు వచ్చేసేస్తుంది. సో దీన్ని మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే ఏం లేదు, 3 ఉంది కదా, సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఏం చేసేస్తారంటే బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు నేను అమ్మాయి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్గా అనుపమ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరేం అనుకోవద్దు. సో ఇక్కడ నాకు వేరే ఆప్షన్ లేదు, వేరే వాళ్ళ ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకోలేను, అందుకే నేను ఇక్కడ వీళ్ళ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇట్లా ఫేస్ ఇట్లా మొత్తం ఫుల్గా ఇలా పెట్టేసి ఈ యారో క్లిక్ చేసేస్తున్నా. సో ఇది గెట్టింగ్ రెడీ అని పడుతుంది, ప్రాసెసింగ్ అని పడుతుంది. ఒక 3-4 సెకండ్స్లో ఇది కూడా మనకు చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 2-3 స్టెప్స్ తీసుకుంటుంది, 2-3 సెకండ్స్. సో ఇట్లా మొత్తం సింపుల్గా సింగిల్ క్లిక్లో కార్టూన్ ఎడిట్ అయిపోయింది కదా. ఇది కూడా 3 సేవ్ టు డివైస్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇది కూడా మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవి రెండు కూడా మనము ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకుంటే ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ PSCC అప్లికేషన్లో చూసేద్దాం. సో ముందుగా PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్స్, PNGs, లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఫైల్స్ ఆర్ PNG పక్కన డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం ఫోటో ల్యాబ్లో టూన్ మీ అప్లికేషన్లో ఏవైతే ఎడిట్ చేసుకున్నామో ఆ రెండు కూడా నేను ఇదే ఫోల్డర్లోకి యాడ్ చేసుకున్నా. సో దట్ ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను HDPIC తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో HDPIC ఎందుకు తీసుకుంటామంటే టోటల్ పిక్కి క్లారిటీ పోకుండా ఉండడానికి మాత్రమే. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారని కమెంట్స్లో అడగకండి, ఇది సేఫ్టీ కోసం, పిక్ పిక్సలేట్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా అక్కడే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్లో ఇది ఏమంటారు ఈ స్మోక్ PNG తీసుకుంటున్నాను, ఇది అక్కడే ఫిక్స్ అయిపోతుంది, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇది ఒక డిజైన్ అనమాట. సో ఈ డిజైన్ పెట్టేసి राइट क्लिक इच्चेस्तुन्ना एंड इदी कूडा नेनु स्मोक लेयर तो मार्चडम चेस्तुन्ना। सो ई डिजाइन नेनु इप्पुडे एंदुकु तीसुकुन्नानंटे ई डिजाइन नी बेस चेसुकोनि मनमु आ PNG कपल PNG ఏదైతే ఉందో ఆ కపల్ PNG అనేది పెట్టేసాలి। సో దాని కోసం నేను ఇప్పుడే తీసుకున్నాను। సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ। సో ఇప్పుడు నేను కపల్ PNG తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్। సో ఈ PNG చాలా బాగుంటది। సో కంపల్సరీ ఈ PNG కోసం అన్న ఒక లైక్ అయితే వేసుకోండి। సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ షూ వచ్చేసి ఎగ్జాక్ట్ గా నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా, ఇంకా కొంచెం రైట్ సైడ్ కి పెట్టేసేస్తున్నా। ఇప్పుడు చూడండి పైన ఈ ఫ్లవర్ ని బేస్ చేసుకోండి, ఫ్లవర్ ని బేస్ చేసుకొని కొంచెం హైట్ ఇంక్రీజ్ చేయండి। సో కొంచెం హైట్ ఇంక్రీజ్ చేసేసిన తర్వాత చూడండి హైట్ అనేది మళ్ళీ ఇటు జరిగింది। సో ఇలా ఉండాలన్నమాట హైట్ అయితే। సో పర్ఫెక్ట్ ఇదే హైట్ మీరు కూడా మెయింటైన్ చేయండి, చాలా బాగుంటుంది। సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ। సో ఇప్పుడు నేను నా PNG అయితే తీసుకుంటున్నాను, క్లిక్ ఆన్ యాడ్, సారీ నా పిక్ అయితే తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్। సో దీన్ని మనం PNG చాలా సింపుల్గా చేసుకుందాం, ఎలా చేయాలో చూపిస్తాను। సో ఇప్పుడు సెకండ్ దాంట్లో సారీ థర్డ్ దాంట్లో మనకు క్విక్ సెలెక్షన్ టూల్ అని ఉంది కదా। సో క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోండి, మోడ్ మీద ఒక్కసారి క్లిక్ చేసి ఇస్తే ప్లస్ సింబల్ వస్తుంది అండ్ బ్రష్ సైజ్ చూడండి నేను ఇట్లా 100 వరకు తీసుకున్నాను। సో జూమ్ చేసుకోండి, కొంచెము జూమ్ చేసుకొని షర్ట్ పార్ట్ మనకు వద్దు కదా, సో షర్ట్ పార్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు వద్దు కదా। సో షర్ట్ పార్ట్ మొత్తం ఒకసారి ఇలా అనేసి బ్యాక్గ్రౌండ్ చుట్టూ ఒకసారి ఇలా అనేసేయండి, ఒకటేసారి వచ్చేసేస్తే మనకి ఈజీగా వచ్చేసేస్తుంది। సో ఇంకా కొంచెం కిందికి ఇట్లా వచ్చేసింది కదా, ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది। అండ్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కొంచెం జూమ్ చేసుకొని బ్రష్ సైజ్ ఫుల్గా డిక్రీజ్ చేసేసి ఇప్పుడు మోడ్ మీద మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే నెగటివ్ మోడ్ వచ్చేసింది। ఇప్పుడు నేను ఇట్లా హెయిర్ మీద ఇట్లా అప్లై చేసేస్తున్నా। సో చూడండి సింపుల్గా మనకు సెలెక్షన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది PSCCలో। సో అందుకే నేను ప్రతిసారి PSCC మాత్రమే సజెస్ట్ చేస్తూ ఉంటాను, దీంట్లో HDPNGs అనేది వస్తుంది చాలా సింపుల్గా, దట్టు సింగిల్ సెలెక్షన్ తోటి। సో ఇప్పుడు చూడండి సెలెక్షన్ అయితే అయిపోయింది కదా, ఇక్కడ కొంచెం ఉంది సో అది మనం ఎరేజర్తో తీసేద్దాం। సో పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రీఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసేసాయండి। సో ఇదేంటంటే మనకు బ్యాక్గ్రౌండ్తో పర్ఫెక్ట్గా స్మూత్గా కావడానికి ఒక్కసారి ఇది హెయిర్ పైన ఇట్లా అనేసేయండి। సో హెయిర్ మీద ఇట్లా అనేసిన తర్వాత సారీ మళ్ళొక్కసారి పెన్సిల్ సింబల్ రీఫైన్ ఎడ్జ్ హెయిర్ మీద కాదు పక్కన ఒక్కసారి ఇట్లా అనేసేయండి, పక్కన ఎక్కడైనా ఒకసారి ఇట్లా అనేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి। సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేసేసేయండి। సో క్లియర్ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది, మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేసేసేయండి। సో ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఉంది కదా, సో సెకండ్ దాంట్లో ఎరేజర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, బ్రష్ సైజ్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి ఇది కొంచెం నేను ఎరేజ్ చేసేస్తున్నాను। సో ఇది మీరు సెలెక్షన్లోనే ఎరేజ్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇలా కూడా చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావడానికి। సో దీన్ని ఏంటంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇది ఏంటంటే మనకు రైట్ సైడ్కి ఎక్కువ రైట్ సైడ్కి ఉన్నట్టుంది, బట్ లెఫ్ట్ సైడ్కి ఉన్నట్టు ఉండాలా అంటే ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసేస్తే ఇటు సైడ్ వచ్చేసి ఇస్తుంది। సో దీన్ని మనం సైజ్ అయితే డిక్రీజ్ చేసుకోవాలి। సో సైజ్ నేను ఎంత డిక్రీజ్ చేసేస్తున్నా అంటే సో ఇంకా కొంచెం డిక్రీజ్ చేసేస్తా। సో ఒకసారి జూమ్ అవుట్ చేసి చూసుకోండి, మీకు పర్ఫెక్ట్ అనిపించినప్పుడు మీరు స్టాప్ చేసేసేయండి। ఇంకో కొంచెం నేను డిక్రీజ్ చేసేస్తాను। సో ఈ సైజ్ నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా। సో ఇది ఇప్పుడు మీరు కింది లేయర్తో మర్జడం చేసేయద్దు, ఇంకా కొంచెం నేను డిక్రీజ్ చేసేస్తాను, జూమ్ అవుట్ చేసి చూసుకోండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమైపోతుంది। సో ఫ్లవర్ కన్నా కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫ్లవర్ కన్నా హైట్ తక్కువ ఉంది। సో ఇప్పుడు బాగుంది అండ్ మళ్ళీ ప్లస్ సింబల్। సో ఇప్పుడు మ్యాక్సిమం లేయర్స్ రీచ్ డౌన్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ఏదో ఒక లేయర్ మర్జ్ డౌన్ చేసేసేయాలి। సో ఏదో ఒక లేయర్ మర్జ్ డౌన్ చేసేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ లేయర్ HD పిక్ లేయర్తో నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా। అండ్ ఇప్పుడు పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ। సో ఇప్పుడు నేను అనుపమ PNG తీసుకొని క్లిక్ ఆన్ యాడ్, అనుపమ పిక్ తీసుకొని క్లిక్ ఆన్ యాడ్, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ సేమ్ యాస్టీస్ ఇందాకట్లానే నేను ఫాస్ట్గా చేసేస్తాను। సారీ ఫస్ట్ బ్రష్ సైజ్ ఫుల్గా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ హెవీగా జ్యువెలరీ ఈ డ్రెస్ ఎక్కడైతే ఉందో ఫస్ట్ అక్కడ అప్లై చేసేసి తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద అప్లై చేసేసేయండి, ఇట్లా సెలెక్షన్ అనేది చాలా సింపుల్ గా అయిపోతది। ఇప్పుడు పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసిస్తే సో చూడండి సెలెక్షన్ అనేది నీట్ గా వచ్చేసింది సింగిల్ క్లిక్ తోనే, అది కూడా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లియర్ క్లియర్ అయిపోయింది కదా, మళ్ళీ పెన్సిల్ సింబల్ డీసెలెక్ట్। సో ఇప్పుడు ఈ సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్। సో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఏంటంటే ఇవి రెండు ఫేసెస్ కూడా ఒక దగ్గర పెట్టేసేయండి। సో ఒక దగ్గర ఎందుకు పెడుతున్నామంటే రెండు ఫేసెస్ హైట్ సేమ్ ఉంటే మనకి ఏంటంటే లుకింగ్ క్యారికేచర్ ఎడిటింగ్ లుకింగ్ అయితే బాగుంటుంది। సో అందుకే ఇప్పుడు రెండు ఒక దగ్గర పెట్టాను కదా హైట్ సేమ్ అనిపిస్తుంది, ఇప్పుడు కొంచెం రొటేట్ చేసేసి ఇట్ సైడ్ పెట్టేసేస్తున్నాం। రొటేట్ అవసరం కదా ఎందుకంటే ఈ పిఎన్జీ ఇట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి ఒకసారి జూమ్ అవుట్ చేసుకొని చూస్తున్నాను। సో జూమ్ అవుట్ చేసుకొని చూస్తున్న తర్వాత ఇప్పుడు నాకు అనుపమ ఫేస్ అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది। సో అందుకే నేను జూమ్ చేసుకొని హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసేస్తున్నా, ఎందుకంటే పర్స్పెక్టివ్లో ఒక్కొక్కసారి మనకు అట్లా కూడా అనిపిస్తుంది, రెండు హెడ్స్ కూడా మనకు అంత పెద్దగా సేమ్ ఈక్వల్గా కూడా ఉండకూడదు కొన్ని సందర్భాలలో। సో మీకు ఇట్లా జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఎట్లా పర్ఫెక్ట్ అనిపిస్తే అట్లా సెట్ చేసేసాయండి। సో ఇంకా నాకు కొంచెం ఇప్పుడు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, రెండు పిఎన్జీస్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తే బాగుంటుంది కొంచెం మాత్రమే, ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ వచ్చేంత వరకు నేను చేస్తూనే ఉంటాను అన్నమాట। రైట్ క్లిక్, సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, కొంచెం డిక్రీజ్ చేసేస్తా। సో ఇది ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి నెక్ దగ్గర, ఏం లేదు కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ప్రాపర్గానే ఉంటుంది। సో ఇప్పుడు ప్రాపర్గా సెట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పిఎన్జీస్ ఇవి రెండు కూడా నేను సెట్ అయిన తర్వాతనే మర్జ్ డౌన్ చేసేసాయండి। అండ్ ఇది కూడా నేను బాడీస్తో నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా। సో మర్జ్ డౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ। సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీ నేను మళ్ళీ తీసుకొని క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసేస్తున్నా, ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసేస్తే ఇట్ సైడ్ వచ్చేసేస్తుంది। బట్ ఇది చూడండి వైట్ కలర్లో ఉంది కదా, సో దీన్ని మనం పింక్ కలర్లోకి చేంజ్ చేసేద్దాం। సో పెన్సిల్ పక్కనున్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కలర్ బ్యాండ్స్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోండి। సో ఇది ఫుల్గా రెడ్ కలర్లోకి ఫుల్ రెడ్ కలర్ ఇంక్రీజ్ చేసేసిన తర్వాత పింక్ కలర్లోకి రావాలంటే గ్రీన్ అనేది డిక్రీజ్ చేసేసాయండి। సో గ్రీన్ ఎంతవరకు డిక్రీజ్ చేసేస్తారంటే సరిగ్గా చూడండి, నేను ఆల్మోస్ట్ 49% -49% వరకు డిక్రీజ్ చేశాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా। సో ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది। సో ఇంకా మనము టెక్స్ట్ వచ్చేసి మనము పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో రాసుకుందాము। సో క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ ఆన్ సేవ్, ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది। సో గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది। సో ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నాను। సో పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది। సో కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసిస్తే మన రీసెంట్ ఇమేజెస్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది। సో ఇక్కడ నేను నా రీసెంట్ ఇమేజ్ ఇందాక మనం ఏదైతే పిఎస్సిసిలో చేసుకున్నామో ఆ ఇమేజ్ ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను। అండ్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పైన కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ వెడ్డింగ్ అని ఉంది కదా ఈ టెక్స్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ ఇది ఫుల్ సైజ్గా ఇలా ఇంక్రీజ్ చేసేసుకోండి। సో ఇంక్రీజ్ చేసేసుకున్న తర్వాత కొంచెం నేను కిందికి అనేసేస్తున్నా కొంచెం మాత్రమే। ఇప్పుడు న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, సో న్యూ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, సారీ ఈ కింది న్యూ టెక్స్ట్ నేను డెలీట్ చేసేస్తున్నా। సో పైన న్యూ టెక్స్ట్ ఉంది కదా ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మీరు మీ నేమ్ అయితే టైప్ చేసేసేయండి, ఐ మీన్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు నేమ్। సో ఇక్కడ సురేష్ అండ్ అండ్ అని పెట్టేసి కింద నేను స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి అనుపమాని స్టార్ట్ చేసేస్తున్నా। సో ఈ నుంచి స్టార్ట్ చేసేస్తున్నా, ఫస్ట్ లెటర్ పక్కా క్యాపిటల్ ఉంచేసేసేయండి, అట్లయితేనే బాగుంటుంది లేకపోతే బాగుండదు। అండ్ ఇక్కడ చూడండి ఏబీ అనే ఫాంట్ ఉంది కదా, సో ఈ ఏబీ అనే ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి వెళ్తే దీంట్లో ఉన్న ఫాంట్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ అది కూడా ఇది మాత్రమే సెట్ అయిపోతుంది అలెక్స్ బ్రష్ రెగ్యులర్। ఎందుకు ఇదే సెట్ అవుతుంది అంటే నేను వెడ్డింగ్ కూడా నేను అదే టెక్స్ట్తోని అదే ఐ మీన్ అదే ఫాంట్తోని నేను తీసుకున్నాను కాబట్టి। सो इप्पुडु कलर चूडंडी कलर वच्चेसी नेनु एंटंटे इक्कड प्लस सिंबल क्लिक चेसिस्ते इक्कड पेन सिंबल वच्चेसी इस्तदी कदा। सो ई पेन सिंबल वच्चेसी ई लव शेप मीद पिंक कुंदी कदा। सो आ पिंक मीद पेट्टेसेयंडी। सो पिंक मीद पेट्टेसी राइट क्लिक इच्चेसेयंडी అండ్ ఈ కలర్ అనేది పర్ఫెక్ట్ గా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఏ కలర్ కావాలో। ఇప్పుడు ఓకే క్లిక్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ ఇప్పుడు సైజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు సైజ్ అయితే పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి ఎంత కావాలో అంత। సో పర్ఫెక్ట్ గా వెడ్డింగ్ అనుపమ ఒకటే అలైన్మెంట్ లో వచ్చేటట్టు చూసుకోండి। అండ్ ఇంకొకటి నేను కలర్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నాను బ్రైట్నెస్ చేసేస్తున్నా కొంచెం ఆర్ఎల్స్ ఇంకా కొంచెం తగ్గించేసేద్దాం డార్కే చేసేద్దాం। సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ గా వచ్చేసింది। సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి డిఫాల్ట్ నుంచి అల్ట్రా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ క్లిక్ చేసిస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది। సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి। సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ చాలా అంటే చాలా బాగుంటుంది। సో మీరు ఏమైనా డేట్ కూడా కావాలనుకుంటే వెడ్డింగ్ కొంచెం పైన పెట్టేసి ఈ టెక్స్ట్ కూడా కొంచెం పైన పెట్టేసి కింద డేట్ యాడ్ చేసేసేయండి సరిపోతుంది। చాలా సింపుల్గా చేయాలి ఇలాంటి ఎడిట్స్ అయితే। సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను। Thank you so much guys।